మేడం టచ్చి సార్. ఇవాళ ప్రభుత్వాన్ని ఇవాళ పోలీస్ శాఖ అంటే పోలీస్ శాఖ బాగా పనిచేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం బాగా ఉంటుంది, నిధులు వస్తాయి, ఇటు ఇండస్ట్రీస్ ఎదుర్కొస్తారు, లాండ్ ఆర్డర్ బాగుండాలన్నది ఆయన ముఖ్య ఉద్దేశం. దానికోసం లాండ్ ఆర్డర్కి బాగా కాన్సన్ట్రేట్ చేసి బాగా చేయడం జరుగుతుంది. ఠాగూర్ గారు డీజీగా వచ్చారు, వచ్చిన తర్వాత రాష్ట్రం అంతా కూడా ఒకసారి అర్థం చేసుకున్నారు. ఇవాళ జిల్లా లెవెల్లో ఎక్కడెక్కడ చూస్తున్నారు, అలాగే కొంత ఏఓబీలో కొన్ని ప్రాబ్లం ఉంటే దాన్ని కూడా సాల్వ్ చేయడానికి అన్ని చర్యలు కూడా మేము తీసుకున్నాం. ప్రాబ్లం జరిగింది, ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న జిల్లాని ఏఓబీలో నష్టం కలిగింది, మా శాసనసభ్యుల్ని పట్టు పెట్టుకోవడం జరిగింది. విడవలూరులో ఒక మోడల్ పోలీస్ స్టేషన్ని చాలా చక్కగా నిర్మించారు. అసలు గతంలో పోలీస్ స్టేషన్ అంటేనే ఒక అక్కడ పోవాలంటేనే ఒక విధంగా ఉండేది. అట్లా ఈరోజు రాష్ట్రంలో అన్ని పోలీస్ స్టేషన్స్ని మోడర్నైజ్ చేయాలని, పోలీస్ స్టేషన్లు అంటే ఒక ప్రశాంత వాతావరణం ఉండాలని ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తున్న దాని మీద హోమ్ మినిస్టర్ గారు కానీ డీజీలు కానీ వాళ్ళందరూ వర్కౌట్ చేసి ఈరోజు విడవలూరులో ఇలాంటి ఒక మంచి పోలీస్ స్టేషన్ని ఇనాగరేషన్ చేయడం. ఎందుకంటే పోలీస్ స్టేషన్ అంటే దొంగలు దోపిడీదారులు అనే కాన్సెప్ట్ ఉండేది, అలా కాకుండా ఈరోజు పోలీస్ స్టేషన్ పోవాలంటే ఒక మంచి వాతావరణం. అదేవిధంగా ఈరోజు నెల్లూరులో తీసుకుంటే రూరల్లో ఒక పోలీస్ స్టేషన్, పోర్తంలో ఒక పోలీస్ స్టేషన్ ఈరోజు ఇనాగరేషన్ చేస్తున్నారు. ఈ విడవలూరులో నెల్లూరు రూరల్లో కట్టింది 1.4 crore అవుతుంది, విడవలూరులో కట్టింది 70 లక్షలతో మనం ఇప్పుడు ఇనాగరేషన్ చేస్తున్నాము. మన పోలీస్ వాళ్ళు మంచి ఒక ప్రజలకు సేవ చేయాలి, ప్రజల సేవల్లో మంచి మనిషితో మంచిగా వ్యవహరించాలి, చెడ్డవారితో గట్టిగా వ్యవహరించాలి. అంటే ఫ్రెండ్లీ పోలీసింగ్కి చాలా ఏదో వేరే రకాల ఇంటర్ప్రిటేషన్ జరుగుతుంది. ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఫ్రెండ్కి ఫ్రెండ్ ఉంటాము, ఎనిమీకి ఎనిమీ లాగా ఉంటాము. ఓకే, సో అదే క్లియర్. మనకి ఎక్కడైనా అరాజకీ చేసిన వారు, తప్పు చేసిన వాళ్ళు మీద కొద్దిగా సాఫ్ట్ ఉండడానికి అవసరం లేదు. లా అండ్ ఆర్డర్ ఏదో పరిస్థితిలో మెయింటైన్ చేయాలి, అది క్లియర్ కట్. ఇది గవర్నమెంట్కి క్లియర్ ఐడియా ఉంది. ఈ రాయలసీమ కానీ ఈ ఏరియా లేకపోతే ఏఓబి అన్ని చోట మన వాళ్ళు అందరు గట్టిగా పనిచేసి ఏదో పరిస్థితిలో లా అండ్ ఆర్డర్